శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః. రామాయణం ద్వారా పురాణ విజ్ఞానం ద్వారా బుద్ధిని వికసింపచేసుకోవాలి అంటే ఎలాంటి లక్షణాలను అవలంబించాలి అన్న విషయాన్ని తెలుసుకున్నాం. అనంతరం సముపార్జించిన జ్ఞానాన్ని సక్రమంగా వ్యక్తీకరించడానికి అనుసరించాల్సిన విధానాలను అవలంబించాల్సిన పద్ధతులను అధ్యయనం చేశాం. ఇక పిల్లలకు మంచి సంస్కారాన్ని అందచేయాలి అంటే వారి జీవన విధానం ఎలా ఉండాలి, ఎలా చదివినట్టయితే ఎలాంటి సంస్కారాన్ని అభ్యాసం చేసినట్టయితే వారు వారికి వారి కుటుంబాలకి సమాజానికి కూడా హితకరంగా జీవనాన్ని గడపగలుగుతారు, శ్రేయోదాయకంగా ముందుకు సాగగలుగుతారు. ఈ విషయం మీద ఈనాటి ప్రసంగాన్ని కొనసాగిస్తాను. పిల్లలు అర్ధరాత్రి 2 దాకా అయినా మేలుకుంటాం కానీ తెల్లవారుజామున లేవలేము అని పదే పదే అంటూ ఉంటారు. విద్యార్థులను చదువుకోండి అని చెప్పినప్పుడు సార్ రాత్రి ఎంతసేపైనా సరే పర్వాలేదు కానీ తెల్లవారుజామున లేచి మాత్రం మేము చదవలేము అని చెబుతూ ఉంటారు. దానికి కారణం వారిలో ఉన్నటువంటి ఆ శరీర నిర్మాణం. దాన్ని మనం ప్రయత్నపూర్వకంగా తెల్లవారుజాముననే లేచి కాలకృత్యాలు ముగించుకొని జీవనాన్ని గడిపే విధానాన్ని అలవాటు చేయాలి. సామాన్యంగా పిల్లలకు ఆటల పట్ల ఇతర విషయాల పట్ల ఆసక్తి మెండుగా ఉంటుంది. అందుకని వారు పాఠశాల నుంచి రాగానే ఆడుకోవటానికి వెళతారు, తప్పనిసరిగా ఆడుకోవాలి కూడా. అనంతరం ఈరోజు ప్రతి కుటుంబము ఎదుర్కొంటున్న పెద్ద సమస్య టీవీ. దానిలో కార్యక్రమాలు చూడటం కోసం తపించిపోతూ ఉంటారు. చిన్న పిల్లవాడైనా సరే, నెలల బాలుడైనా సరే సెల్ఫోన్లో ఏదో మ్యూజిక్కో ఏదో కామెడీ షోనో పెడితే మాత్రమే ఆహారాన్ని స్వీకరించేటువంటి వైనం నేడు ద్యోతకమవుతూ ఉంది. మన బాల్యంలో తల్లి పిల్లవాడిని సంకన వేసుకొని చందమామ రావే జాబిల్లి రావే అంటూ ఆకాశంలోని చందమామను చూపిస్తూ గోరుముద్దులు తినిపించినటువంటి విషయాన్ని మనం గమనించాం. కానీ ఈరోజు పిల్లలకు తల్లి సాహచర్యం కంటే సెల్ఫోన్ సామీప్యమే ఎక్కువ ఆనందాన్ని కలగజేస్తుంది. వాళ్ళ ముందు ట్యాబ్ పెట్టి ఏదో రకమైనటువంటి కామెడీ షో దాంట్లో పెట్టి అన్నం పెడుతుంటే తల వంచుకొని కామెడీ షో చూస్తూ కార్టూన్ షో చూస్తూ వాళ్ళు భోంచేస్తున్నారు తప్పితే తల ఎత్తి ఏ విధంగా జీవనాన్ని గడపాలో తెలుసుకోలేకపోతున్నారు. అందుకే నిర్వీర్యులై ప్రగతిని సాధించలేక అంధకారంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే చిన్నతనం నుంచే పిల్లలకు సరి అయిన సంస్కారాన్ని మనం అందించగలిగినట్టయితే అది వారి భవితర్యాన్ని నిర్ణయించగలుగుతుంది. అర్ధరాత్రి 10, 11, 12 చదివే కంటే తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో అమృత ఘడియలలో అభ్యాసం చేయటం చాలా ఉత్తమం. అప్పుడు చదివిన విషయం వెంటనే గ్రాహ్యమవుతుంది, అనంతరం గుర్తుంటుంది, తరువాత చెప్పాలనుకున్నప్పుడు సమయానికి జ్ఞాపకం వస్తుంది. కాబట్టి పిల్లలంతా మొట్టమొదట గుర్తించాల్సింది తెల్లవారుజామున లేవటం. ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువి భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం అంటాడు మొదటి సర్గ సుందరకాండ 8వ శ్లోకంలో. అంటే 100 యోజనాల సముద్రాన్ని దాటుదామనుకున్నటువంటి హనుమ మొట్టమొదట సూర్యుడికి నమస్కరించాడు. సూర్యుడికి నమస్కరించడం అంటే అర్థమేమిటి? ఎవరికైనా నమస్కరించాలి అనుకున్నప్పుడు వారికంటే ముందరే మనము సమాయత్తమై వారి రాకను ఆకాంక్షిస్తూ వారికి నమస్కారం చేసే ప్రయత్నం చేస్తాము.
సూర్యుడికి నమస్కారం చేశాడు అంటే అర్థం సూర్యోదయానికి ముందరే, సూర్యుడు ఉదయించటానికి మునుపే సంసిద్ధమయ్యి ప్రాతకాల సమయంలో నమస్కారం చేశాడు అని అర్థం. కాబట్టి ఉత్తమమైన విద్యార్థి మొట్టమొదటి లక్షణం సూర్యోదయానికి ముందరే లేవటం. ఎందుకని లేవాలి సూర్యోదయానికి ముందరే అంటే, అంత క్రితం రోజు అలసి సొలసి ఆటలాడి పాటలు పాడి టీవీలు చూసి 12 దాకా కాలాన్ని గడిపి అప్పుడు పుస్తకం ముట్టుకుంటే మనకి ఏమర్థమవుతుంది? శరీరం సహకరించదు, బుద్ధి సమన్వయంతో పనిచేయదు. అలాంటి సమయంలో నిద్రపోయి తెల్లవారుజామునే లేచావనుకో, శరీరం విశ్రాంతి పొంది మళ్ళీ తన దైనందిన కార్యక్రమాలను ప్రారంభించడానికి సమాయత్తమవుతుంది. బుద్ధి విశ్రాంతి తీసుకున్న నేపథ్యంలో పరిపుష్టంగా పనిచేస్తుంది. మనస్సు బుద్ధి సక్రమంగా ఉన్నప్పుడు చదివే విషయం గ్రాహ్యమవుతుంది. మయి ఏవ మనాధస్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. మనస్సును బుద్ధిని నాయందే ఉంచినప్పుడు నేను నీలోనే ఉంటానయ్యా అని పరమాత్మ భగవద్గీత 12వ అధ్యాయం 8వ శ్లోకంలో తెలియజేశాడు. కాబట్టి విద్యార్థులంతా బాగా గుర్తుపెట్టుకోవలసిన విషయం, విద్యను అభ్యాసం చేసే ముహూర్తము బ్రాహ్మీ ముహూర్తం కావాలి. ప్రాతకాల సమయంలో నిదురలేచి దంతధావన చేసుకుని కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత స్నానము చేసి పుస్తకము పట్టుకోవాలి. ఎందుకని స్నానము చేసి పుస్తకము పట్టుకోవాలి అంటే, శరీరానికి విశ్రాంతి ఇచ్చిన నీవు శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమాధ్యమం బ్రహ్మచర్య హింసాచ శారీరం తప ఉచితే. శారీరక తపస్సులో మొట్టమొదటి లక్షణము దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం. దేవతలను ఆరాధిస్తూ పెద్దలను గౌరవిస్తూ గురువులకు నమస్కరిస్తూ జీవనాన్ని ప్రారంభించాలి. అలా జీవనాన్ని కొనసాగిస్తూ శౌచం పాటించాలి. శౌచము అంటే అంతర్బాహ్య శుద్ధి. మనస్సు పవిత్రంగా ప్రశాంతంగా ఉండాలి, శరీరము శుచిగా ఉండాలి. అందుకే స్నానం చేసిన తరువాత పుస్తకం పట్టుకోవాలి. దేవతారాధన మెడిటేషన్ అయిన తరువాత నువ్వు చదవటం ప్రారంభిస్తే చదివిన విషయం క్షణాలలో నీకు అవగతమవుతుంది. ఈ విధంగా అభ్యాసాన్ని ప్రారంభించిన తరువాత అల్పాహారాన్ని జాగ్రత్తగా గమనించి మరీ తీసుకోవాలి. ఆయుస్సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనాహ రస్యాహ స్నిగ్ధాహ స్థిరాహ హృద్యాహ ఆహార సాత్విక ప్రియాహ అని భగవద్గీత చెప్పింది. తీసుకునే ఆహారము ఆయుష్ని బలాన్ని ఆరోగ్యాన్ని పెంపొందించే విధంగా ఉండాలి. స్థిరమై హృద్యమై ఆనందాన్ని అందించే విధంగా ఉండాలి. పొద్దున్నే సద్దన్నంలో ఆవకాయ వేసుకుని పెరుగన్నం వేసుకొని తింటే తప్పకుండా మంచి నిద్ర వస్తుంది. అల్పాహారంగా మనం అలాంటి ఆహారాన్ని తీసుకున్నట్టయితే అది నీకు తమోగుణాన్ని పెంపొందింపజేస్తుంది కానీ సత్వగుణాన్ని అందించదు. అందుకే ఆహారం స్వీకరించేటప్పుడు ఫలములు మొలకెత్తిన విత్తనములు ఆహారంలో ఉండేటట్టు చూసుకోవాలి. భోజనం స్వీకరించేటప్పుడు తప్పకుండా దాంట్లో ఆవు నెయ్యి ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ధారలేని తిండి దయ్యాల తిండిరా, కూరలేని తిండి కుక్క తిండి, పప్పులేని తిండి బాగుచాలని తిండి విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. నెయ్యి లేని ఆహారాన్ని దయ్యాల తిండిగా అభివర్ణించాడు వేమన. నెయ్యి జ్ఞాపకశక్తిని విశేషంగా వృద్ధి చేస్తుంది. ఈ జన్మ కాదు,
ఎవరైతే నిత్యము ఆవు నెయ్యిని స్వీకరిస్తారో ఆహారంలో భాగంగా వారికి పూర్వజన్మ విషయాలు కూడా జ్ఞాపకం ఉంటాయట. కాబట్టి పిల్లలకు ఆవు నేతితో చేసిన పదార్థాలను అందచేయండి. ఆహారంలో పప్పుతో పాటు నెయ్యిని ఉండే విధంగా గుర్తించండి. ఇక ప్రతినిత్యము క్రమం తప్పకుండా చేయాల్సింది వ్యాయామము, ప్రాణాయామము. రాత్రంతా నిద్రపోయిన నీ కణజాలము నిద్రాణమవుతుంది, చైతన్యరహితమవుతుంది. పొద్దునే నువ్వు చేసేటువంటి సూర్య నమస్కారాలు, ఆసనాలు, ఆటలు నీ కణజాలాన్ని ఉద్దీపన చేస్తుంది. ప్రాణాయామం నీ ఆలోచనను సక్రమంగా మారుస్తుంది, నిశ్చితంగా ఉంచుతుంది. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినా. నిశ్చయాత్మకమైన బుద్ధి ఒకటే ఉంటుంది, నిశ్చయం కాకపోతే అనేక ఆలోచనలు వస్తాయి. కాబట్టి తీసుకున్న నిర్ణయం సక్రమంగా నిశ్చయంగా ఉండాలి అంటే ప్రాణాయామం చేయాలి. ఈ మధ్య పిల్లలకు ఒక మాట అలవాటైపోయింది, నేను ఒక్కసారి డిసైడ్ చేసుకుంటే నా మాట నేనే వినను అని. అది మళ్ళీ మూర్ఖత్వం అవుతుంది. నిశ్చయమైన నిర్ణయం మంచిదే, కానీ పెద్దలు చెప్పినప్పుడు దానిలో కనపడేటువంటి లోపాలను వారు గుర్తించి వివరించినప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకోవాలి. ఇలా పెద్దల మాట వింటూ ప్రాణాయామ శారీర వ్యాయామముల ద్వారా శరీరాన్ని, మనస్సును, బుద్ధిని నీ స్వాధీనంలో ఉంచుకుంటూ బ్రహ్మముహూర్తంలో నిదురలేచి స్నాన సంధ్యాతికాలు ముగించిన తరువాత విద్యాభ్యాసం చేసి సాత్విక ఆహారాన్ని స్వీకరించి అద్భుతమైనటువంటి అభివృద్ధిని సాధించుకుంటూ సాయంత్రం సమయంలో కొంచెంసేపు ఆటలాడి అనంతరం తొందరగా నువ్వు నిద్రపోగలిగితే తెల్లవారుజామునని మేలుకు వస్తుంది. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ మేక్స్ ద మ్యాన్ వెల్దీ వైస్ అన్న ఆంగ్ల హామితలోని ఆంతర్యం కూడా ఇదే. కాబట్టి ఇలాంటి అద్భుతమైన జీవన విధానాన్ని అలవరుచుకుంటూ ఆనందంగా ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. అభ్యుదయాన్ని అందుకోవటం కోసం, అభివృద్ధిని మీ జీవితంలో భాగంగా మార్చుకోవటం కోసం ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్.